జానీర్ 1837 దీని ఫౌండేషన్. 1837లో దీని ఫౌండేషన్ దీని తయారీ 1837వ సంవత్సరంలో తయారైంది బండి. జాండీర్ అనే వ్యక్తి తయారు చేసిండు. ఇది మన ఇండియాలో 1999లో ఇండియాలోకి వచ్చింది. ఈ బండి వచ్చిన తర్వాత ఇప్పటికీ 24 సంవత్సరాల పేరు మీద ఇలా టాప్ వన్ లో వచ్చింది. ఆల్ ఇండియా వెళ్ళి టాప్ వన్ లో మనం జాండీర్ ట్రాక్టర్ టాప్ వన్ లో వచ్చింది. सिंगल सिलेंडर पावर स्टीयरिंग बंडी सिंगल सिलेंडर पावर स्टीयरिंग नाण्यतमैनदि अवतल ट्राफिक कंपनी ड्यूअल सिलेंडर पावर स्टीयरिंग मैं सिंगल सिलेंडर पावर स्टीयरिंग नेक्स्ट वेनकाल रैतुकु अनुकूलंगा हाइड्रोलिक सिस्टम हईड्रालिक सिस्टम रही वनकाल कल्टिवेटर का नैक्स्ट आफी वराल पै दाक इतना बड़ी कल्टिवेटर तिंदा आन वराल का आन नैक्स्ट आफी वराल का आन चाल प्रत्येक दाक पै दाक पै दाक वाल हईट इंत सैज हईट वस्तु भूमि की इंत सैज हईट वो గడ్డి కడగట్ట మిషన్ వేసుకోవచ్చు రొటోరేటర్ వేసుకోవచ్చు దానివల్ల ఎట్లా ఎంతలా ఉరం కూడా బండి తగిలించి ఎక్కియొచ్చు అన్నమాట. మేము మాకు రైతుకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉరం పోకుండా బండి వర్క్ చేస్తుంది. దీంట్లో ప్లాంటర్ ఉంటుంది, బండిలో ప్లాంటర్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ వల్ల ఏంటి అంటే యాక్సిల్ గ్రాడ్ కానీ నెక్స్ట్ దిగుబాటులో పోయినప్పుడు కానీ బండి అద్భుతంగా వర్క్ చేస్తుంది. దిగుబాటులో పోయినప్పుడు ప్లాంటర్ గేర్ సిస్టమ్ కానీ ఫౌల్ వేసేటప్పుడు ఈ ప్లాంటర్ గేర్ సిస్టమ్ ఏంటంటే వెనక్కి రాదు, ఏదైనా సరే ముందుకే వెళ్తుంది బండి. దీంట్లో ఇంజన్లో స్పెషల్ కూలింగ్ అడ్జెక్ట్ ఉంటుంది. దీని పేటెంట్ ఎక్కువ ఓన్లీ జాండీర్కే ఉంటుంది స్పెషల్ కూలింగ్ అడ్జెక్ట్. ఈ స్పెషల్ కూలింగ్ అడ్జెక్ట్ ఉండడం వలన ఏమవుతుందంటే మనం దగ్గర దగ్గర ఇండియాలో 75 HP 100 HP 200 HP ట్రాక్టర్ల వరకు అమ్ముతున్నాం మనం. అంత పెద్ద హార్స్ పవర్ అమ్మడానికి ఈ స్పెషల్ కూలింగ్ ఆయిల్ చెట్టే పనిచేస్తుంది. ఇది ఇంజన్లోనే ఉంటుంది, కింద స్టన్నర్ ఉంటుంది. ఈ స్టన్నర్ పనిచేయడం ఆగిపోయినప్పుడు స్పెషల్ కూలింగ్ ఆయిల్ చెట్టు పనిచేయడం మొదలు పెడుతుంది. అట్లా దానివల్ల ఇంజన్లో నాణ్యత తగ్గనియదు, గేర్ బాక్స్లో నాణ్యత తగ్గనియదు. గేర్ బాక్స్ కూడా ఇది మామూలు అల్ల టైప్ గేర్ బాక్స్ కాదు, కాలర్ షిఫ్ట్ టైప్ గేర్ బాక్స్ బండి. గేర్ బాక్స్ ఇది కాలర్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఇది. దీంట్లో చూడండి గేర్ సిస్టమ్ చూడండి, దగ్గర చూపిస్తాను మీకు. దీంట్లో ఏబిఆర్ ఏబిఆర్ అంటే ఆర్ అంటే రివర్సు, ఏ అంటే లోడు, బి అంటే స్పీడ్, బండి స్పీడ్కి వెళ్ళే విధానము. ఇక్కడ 1 2 3 4 ఉంటుంది. 1 2 3 4 నాలుగు గేర్ల సిస్టమ్ ఇది. రివర్సులో కూడా నాలుగు గేర్లు వేసుకోవచ్చు. జాండీర్కే ఉంటుంది ఇట్లాంటి ప్రత్యేకత, వేరే ఏ ట్రాక్టర్లో దొరకదు. అట్లా నెక్స్ట్ బండిలో డ్యూయల్ క్లచ్ ఉంటుంది. రాబోయే తరం ఇక్కడ నుంచి కరెక్ట్గా 50 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి టెక్నాలజీ రైతులు కోరుకుంటారో అట్లాంటి టెక్నాలజీ ప్రజెంట్ కాలంలో ఇప్పుడే ఉంటుంది. అందువల్ల ఇలా మార్కెట్ షేర్ పరంగా చూసుకుంటే ఇండియాలోనే టాప్ వన్లోకి వచ్చింది జాండీర్. 24 సంవత్సరాలలోనే ఈ 24 సంవత్సరాలు ఇండియాకు వచ్చి 24 సంవత్సరాలలోనే టాప్ వన్కి వచ్చింది జాండీర్ ట్రాక్టర్. ప్రతి రైతు దీన్ని ఇష్టపడుతుండవు, ఆశించిన దానికంటే అధికంగా లభిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. ఓకే ఫ్రెండ్స్, బ్రదర్ చెప్పింది అయితే చూసారు కదా, ఈ బండి వచ్చేసి 5036D 36 HP గల బండి ఇది. ఈ బండిలో అయితే సింగిల్ క్లచ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 630,000 నుండి అయితే ఈ బండి ధర అయితే ఉంటుంది. ఈ బండిని ఎక్కువగా రోడ్ వర్క్కి యూజ్ చేయడానికైతే తీసుకుంటారు. ఇది మైలేజ్ కూడా లీటర్కి 9 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ బండి మీకు ఎక్కువగా దమ్ము చేయడానికి అయితే యూజ్ ఉండదు. 40 HP బండి అయితే దమ్ము చేయడానికి సులువుగా ఉంటుంది. దీన్ని ఓన్లీ నార్మల్ వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.